హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు వీడియోలో నేను ఈ మంత్లో పెట్టబోతున్నటువంటి విత్తనాలు అనమాట, ఏవైతే నేను ప్లాంటేషన్ చేస్తున్నానో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. అలాగే అందరూ, ఎంతమంది మహిళలు అంటే ఉమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, చాలామంది కూడా ఈ గార్డెనింగ్ చేసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం అండి. అంటే వర్కింగ్ ఉమెన్ కానీ ఇంకా అసలు ఏజ్తో సంబంధం లేదబ్బా, పెద్దవాళ్ళు అయితే ఎంతమంది వస్తున్నారో, రిటైర్డ్ పీపుల్, అసలు చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళు ఆఫ్టర్ 60 ఇయర్స్ వాళ్ళు గార్డెనింగ్ చేయడానికి ముందుకు వస్తున్నారంటే అది చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం అండి. వాళ్ళే అంత ఎనర్జెటిక్గా వచ్చినప్పుడు మనం ఇంకెంత ఫార్వర్డ్, ఇంకా ముందుకు రావాలి. సో అలా అనమాట. అయితే మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను వాట్సాప్ నెంబర్ మీకు ఇచ్చాను కదా, దాంట్లో మీరు మెసేజ్ చేయొచ్చు, బట్ కాల్స్ మాత్రం చేయకండి అబ్బా, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మెసేజ్ చేస్తే తప్పకుండా నేను నా ఫ్రీ టైంలో మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే ఎన్ని డౌట్స్, కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే బోల్డ్ అన్ని డౌట్స్, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి డౌట్స్, సో నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానండి, షేర్ చేస్తాను. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను చిటికలో వచ్చేసాయి ఏంటంటే తీగ చిక్కుడు వేసాను, అది మీకు షేర్ చేస్తాను. అలాగే ఏం విత్తనాలు వేయబోతున్నాను అనేది చూపిస్తాను అనమాట. ఎందుకంటే డౌట్స్ ఉంటాయి కదా, ఇలా ఈ సీజన్లో ఏం గ్రో చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీ ఆదరాభిమానులకైతే నేను, మీ అభిమానానికి నేను ఎప్పుడు కూడా, అసలు నేను ఇంకా మాటల్లో చెప్పలేనండి, నాకు అంత బూస్టింగ్గా ఉంది. ఇంకా ఏదైనా చేయాలని చెప్పాను కదా, చాలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీకోసం తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, తెలుసుకుంటున్నాను. మీకు తెలియని విషయాలన్నీ కూడా తెలియచేయటానికి నేను మీ ముందు ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా ఇన్స్టాగ్రామ్లో, తర్వాత వాట్సాప్లో మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా కావాలన్నా కూడా అక్కడ మెసేజ్ చేయడమే, దాన్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. చలో ఇప్పుడు మనం సీడ్స్ వేద్దామండి, ఇంక్లూడింగ్ పపాయా సీడ్స్. సో ఏవైతే నేను మీకు పంపించానో అవే సీడ్స్ ఈరోజు వేయబోతున్నాను. టమాటో అంటే అన్ని గ్రేడెడ్ సీడ్స్ అనమాట, ఒక్కొక్కటిగా గ్రేడింగ్ చేసినటువంటి సీడ్స్ కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగా మొలకెత్తుతాయి, తప్పకుండా 100% జర్మినేషన్ అవుతాయండి. ఏవో ఒకటి రెండు తప్ప, అంటే మొక్కకి జర్మినేషన్ అవ్వడం అనేది వచ్చేస్తుంది, మీరు జర్మినేషన్ అయిన తర్వాతనే కొంచెం కేరింగ్గా తీసుకోవాలి. ఇంకొక చిన్న డౌట్ అడుగుతున్నారు, సో మొక్క మొలకెత్తిన తర్వాత ఒక మీరు అప్ టు 2 వీక్స్ వరకు ఎవ్రీ వీక్ వీక్లీ ఒకసారి బనానా ఫెర్టిలైజర్ మాత్రం తప్పకుండా మొక్కలకు ఇవ్వాలి. సో దానివల్ల ఏంటంటే ఎవ్రీ వీక్ గ్రోత్, అసలు మీరు ఊహించినంత గ్రోత్ వస్తుంది. ఈ వారం మీరు స్ప్రే చేయండి, ఎనీ డే సండే కానీ సాటర్డే కానీ చేస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ చూడండి ఎంత చక్కగా వస్తాయో మొక్కలు. మొక్కనే చెప్తుంది మనకు, అంటే అది హ్యాపీగా ఉందంటే మనకు చూపిస్తుంది రిజల్ట్ అప్పుడే కూడా, లేదా ఏదైనా ప్రాబ్లం అయిందంటే మనం దాన్ని ఆపేయటమే అనమాట, అది విషయం. సో చలో నేను ఎర్రబెండ సీడ్స్ చెప్తున్నాను ఏమేమి వేస్తున్నానో. అలాగే నల్ల పొడుగు వంకాయ, ఎర్రబెండ, నార్మల్ బెండ తీసుకొచ్చాను, గుత్తి వంకాయ తీసుకొచ్చాను, అలాగే పపాయ తీసుకొచ్చానండి, బొప్పాయి, అలాగే గోరుచిక్కుడు. ఇవన్నీ నేను సీడ్స్ వేస్తాను. ఇప్పుడు వేసిన తర్వాత వీటి అప్డేట్ అనేది మీకు తెలియజేస్తాను. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో అవ్వండి. అంటే ఒకసారి మీరు డౌట్స్ వస్తే వెనక్కి వెళ్ళి చూడొచ్చు, అన్నీ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. నేను చేసే వర్క్స్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కెమికల్స్ అనేవి నేను యూజ్ చేయను, 100% ఆర్గానిక్ అనమాట. అది కూడా ఎకో ఫ్రెండ్లీ ఫెర్టిలైజర్సే యూజ్ చేస్తాను, దాంతోనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది, మొక్కలకి ఎలాంటి పెస్ట్ అటాక్ అవ్వదు. ముఖ్యంగా ఏంటంటే మీరు కెమికల్స్ ఏమైనా యూస్ చేశారనుకోండి ఫాస్ట్గా పురుగులు కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మొక్కకు. సో అందుకని మనము ఆర్గానిక్ మెథడ్లో వెళ్ళాలి, అందులో మనం పెంచుకుంటున్న మొక్కలు కదండి, ఇంకా కెమికల్స్ యూస్ చేస్తే ఏం లాభం చెప్పండి. సో మనం ఆర్గానిక్గా పెంచుకుంటేనే మనం మంచి సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేవి తీసుకుంటాం. సరే మీ టైం ఎక్కువ తీసుకోనబ్బా, వెళ్ళిపోదాం పదండి. ఇందులో ఆల్రెడీ సాయిల్ మిక్సింగ్ చేసి పెట్టానండి. ఏంటంటే మీరు సాయిల్లో ఫస్ట్ చెప్పాను కదా 1:1 రేషియోలో సాయిల్, తర్వాత కోకోపీట్, అలాగే వర్మీ కంపోస్ట్, ఏదైనా కంపోస్ట్ మీరు మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. కొంచెం వెడల్పాటి కంటైనర్ తీసుకుంటే మనకేంటంటే అన్ని సీడ్స్ ఒకే దాంట్లో సీడ్లింగ్స్ వేసుకోవచ్చు. ఏమి సీడ్స్ వేస్తే మళ్ళీ మనము అంటే రీప్లాంట్ మళ్ళీ ఇంకొక మొక్కకి ఇంకొక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామో అలాంటి మొక్కలన్నీ ఒకే కంటైనర్లో వేసుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ డైరెక్ట్గా వేసేవి మీరు డైరెక్ట్గా వేసేయచ్చు, పాదులు అవి ఉన్నాయనుకోండి డైరెక్ట్గా వేసేయండి. అయితే ఈ ఇప్పుడు నేను తెచ్చిన మొక్కలన్నీ కూడా ఇలా ఈ బ్లాక్ టాప్ తీసుకున్నా నేను, ఇది కన్వీనియంట్గా ఉంటుంది మనకి, ఏంటంటే వెడల్పుగా ఉంటుంది కదా. సో ఇందులో ముందే మిక్సింగ్ చేసి పెట్టాం కాబట్టి డైరెక్ట్గా ఇందులో జస్ట్ మడుల్లాగా తీసి విత్తనాలు వేస్తున్నాను, ఎలాంటి సోకింగ్ కూడా చేయలేదండి. సీడ్స్ అనేవి డైరెక్ట్గానే మీకు పంపించిన ఏవైతే ఉన్నాయో ప్యాక్స్ అందులో నుంచే తీసి నేను ఇప్పుడు వేస్తున్నాను.
అయితే మీరు సాయిల్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా సాయిల్లో ఇప్పుడు ఒక్కసారి చూసుకోవాలి, అంటే కొంచెం మరీ గడ్డలు గడ్డలుగా ఇలాంటి రాళ్ళలాగా ఉన్న వాటిని తీసేయాలండి. సో ఇలా కలుపుకున్న మట్టి మిశ్రమంలో మనము ఇలా జస్ట్ మడుల్లాగా తీసుకొని వేసుకోవడమే అండి. ఒక మనకి ఎన్ని కావాలండి, ఒక 10 మొక్కలు అయితే సరిపోతుంది ఒక రకానికి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు కదా. సో ముందుగా అయితే నేను గుత్తి వంకాయ వేస్తున్నాను. చూడండి ఇది గుత్తి వంకాయ రౌండ్ అన్నమాట. ఈ సీడ్స్ అన్నీ అయిపో, మీరు ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు, మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు ఇవి. సో ఒక్కసారికి ఒక 10 మొక్కలు అయితే సరిపోతాయి కదండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇవి నేను ఒక 10 విత్తనాలు తీసుకుంటున్నాను, అంతకంటే ఎక్కువ ఏం వేస్ట్ చేయొద్దబ్బా, మళ్ళీ 2-3 సార్లకు వేసుకోవచ్చు. జస్ట్ కొంచెం డిస్టెన్స్లో విత్తనాలు మరీ డెప్త్గా కూడా వేయొద్దండి. మీరు డెప్త్గా వేస్తే ఏంటంటే రావు జర్మినేషన్. తర్వాత కొంచెం పైన పైననే ఇలా వేసుకోవాలి, కొంచెం డిస్టెన్స్లో వేసుకోవాలి, ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది. మనం పక్క పక్కన వేసారనుకోండి అవి మొలకెత్తడానికి కాంపిటీషన్ అయ్యి కొన్ని వస్తాయి కొన్ని రావు. చూడండి క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్రబెండ వేస్తాను. ఎర్రబెండ కూడా ఒక 12 విత్తనాలండి చాలు, 12 మొక్కలు అయితే మీకు ఒక ఫ్యామిలీకి సరిపోతాయి. సో ఇవి వచ్చేసి రెడ్ బెండ. ఈసారి కొన్ని చెర్రీ టమాటో సీడ్స్ కూడా తెచ్చాను, నేను వేసాకే మీకు ఇస్తానండి. ఏదైనా కూడా ఫస్ట్ నేను టెస్ట్ చేసాకే మీకు అందజేస్తాను. ఒక 12 సీడ్స్ అయితే ఎనఫ్ చూడండి. కాకపోతే మనం మొలకెత్తే వరకు డైలీ వాటరింగ్ అయితే చూసుకోవాలి ఎండిపోకుండా, చిన్న చిన్న మొక్కలు కదా. వచ్చిన సీడ్స్ అన్ని వేసేస్తున్నా, చేతిలోకి వచ్చినవన్నీ అలా. సో ఇలా క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ బెండ, బట్ దానికంటే ముందు నేను పపాయా మొక్కలు తీసుకొచ్చానండి. పపాయా సీడ్స్ ఇవి, ఇవి హైబ్రిడ్ అన్నమాట, ఫాస్ట్గా ఎక్కువ పెరగవు తొందరగా క్రాప్ వచ్చేస్తుంది. సో ఇవి చూద్దామని తెచ్చాను. దీని పక్కనే ఒక చిన్న మడి తీసి సగం వేస్తాను అంతే ఇవి. ఒక 4 ఆకులు వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ ఆకులు వచ్చిన తర్వాత సెకండ్ లీవ్స్ వచ్చేటప్పుడు మనం మార్చేసుకోవాలి. చాలు కదా పపాయ, ఇంకెక్కువ వేయట్లేదు. నెక్స్ట్ చూడండి ఏం వేస్తాను. నార్మల్ బెండ ఉంది అవి వేస్తాను, నార్మల్ అన్నమాట ఇవి. ఇవి ముందే కొంచెం ట్రీటెడ్, అంటే ఇవి కలర్ ఎందుకు ఉంటాయంటే ఇవి ఏవి మనం మట్టిలో వేసిన తర్వాత చీమలు కానీ తర్వాత పురుగులు కానీ ఏవి తినకుండా ప్రొటెక్షన్ అన్నమాట ఇది. సో మీరు ఇంకేం చేయక్కర్లా, నీళ్ళలో నానబెట్టినా కూడా ఇదంతా పోతుందబ్బా, అందుకని మీరు ఇలా డైరెక్ట్గా వేయండి. నాకు బెండ ఎక్కువ కావాలి కదా వేసేస్తున్నా. బెండలో చాలా రకాలు ఉన్నాయండి మీరు పెంచుకునే వాళ్ళు. మనం అన్ని వెరైటీస్ పెంచుకోవచ్చు కదా, బయటతో మనకు సంబంధమే లేదు మార్కెట్ తోటి. చక్కగా క్లోజ్ చేసా. ఇంకా నెక్స్ట్ నేను ఏం పెడదాం, టమాటో. టమాటో చూడండి ఒక్కసారి, చాలా గ్రేడెడ్ సీడ్స్ అన్నమాట ఇవి. టమాటో సీడ్స్ చూస్తే తెలుస్తాయి మీకు, ఒక్కొక్క విత్తనం కూడా గ్రేడెడ్ వన్ కాబట్టి మీకు అన్ని మొలకెత్తుతాయి. ఒక జస్ట్ ఒక 10 కంటే కూడా చూడండి, ఈ ప్యాకెట్ మీకు ఒక ఎన్ని సార్లకు యూస్ చేసుకోవచ్చో. ఇక్కడ వేసేస్తా, నారు పోసుకున్నాక ఇవన్నీ మంచిగా మట్టి కలిపి అలా పెట్టేస్తే చక్కగా వస్తాయి అబ్బా. ఎవరైనా చేయొచ్చు, గార్డెనింగ్ అనేది మన హాబీగా చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు చక్కగా పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తారు, ఆస్తి కంటే కూడా ఆరోగ్యమే మనకు మనం ఇవ్వాలి పిల్లలకి. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్, మనకు కరోనా వల్ల చాలా నేర్చుకున్నాం కదా. అది ఇవాళ ఇక్కడ దీంట్లో వేసిన సీడ్స్ అన్నీ అయిపోయాయి. సో ఇందులో జస్ట్ ఒక మగ్గు వాటర్ నేను చిలకరించేస్తాను, చిలకరించేస్తే అప్పుడు చక్కగా సరిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇంకా నెక్స్ట్ ఇంకా వంగ ఉన్నాయండి, ఇంకొక వెరైటీ, అలాగే క్లస్టర్ బీన్స్ ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా ఇంకో బకెట్లో వేసేస్తాను. అండ్
చలో వెళ్దాం అక్కడికి. చెర్రీ టమాటో సీడ్స్ అండి, చాలా కాస్ట్లీ ఇవి. చెర్రీ టమాటో నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. అందులో టమాటా వేసాను కదా, ఇందులో ఇంకా చెర్రీ టమాటో సపరేట్గా ఉంటాయని వేస్తున్నా. ఈ ములకెత్తిన తర్వాత ఒకసారి వేసుకుంటే గార్డెన్లో ఎప్పటికి ఉంటాయి అనమాట చెర్రీ టమాటో. అవి పడతా ఉంటాయి, అవే మొలుస్తూ ఉంటాయి, మనం కంపోస్ట్ ఇస్తూ ఉంటాం కదా. చాలా ఫైన్గా ఉన్నాయి, వేసేసాను. ఇవి వచ్చేసి క్లస్టర్ బీన్స్ అండి, గోరుచిక్కుడు. ఇవి కూడా మనము అంటే రీపోటింగ్ వేసుకుంటే బాగా వస్తాయి, అందుకని నేను ఇందులో చూడండి ఎంత ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇలాగే వేసుకోవాలి మీరు, ఒకటే చోట ఇలా పోసేసారనుకోండి కొన్ని వస్తాయి కొన్ని రావు. దీనికి ఒక ప్రాసెస్ అన్నమాట ఇది. సో మనం మట్టి కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి, అలాగే మంచి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా పైగా డిస్టెన్స్లో వేసుకోవాలి, అప్పుడు మీకు అన్ని విత్తనాలు వచ్చేస్తాయి. అంతే, నల్ల పొడుగు వంకాయ అండి ఇది, బ్లాక్ వన్నే. ఇవి కూడా కొన్ని విత్తనాలు వేసేస్తున్నాను, అంటే మనం కొంచెం గుర్తుపెట్టుకునేలాగా వేసుకుంటే. ఇంకా మీకు ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయనుకోండి, రాసి పెట్టుకుంటే కానీ మర్చిపోకుండా ఉంటారు, అంటే వచ్చిన తర్వాత మొక్కలు ఏంటి అన్నది డౌట్గా ఉంటుంది కదా. ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు అండి, రౌండ్ ఇవి వేస్తున్నాను. పండిద్దాం అనేసి అన్ని రకాలు పండించాలిగా. ఓకే, వర్షాకాలంలో అన్ని బాగా వస్తాయి. ఇప్పుడు మనము తీగ చిక్కుడు దగ్గరకు వచ్చామండి. చిటికలో వచ్చేసే అసలు ఒక్క విత్తనం కూడా ఫెయిల్ అవ్వలేదు, చాలా త్వరగా వచ్చాయి. ఒక 3 రోజుల్లో మొలకలు వచ్చేసాయి, మీరు వేసుకోవచ్చండి. అసలు నేను ఎలా వచ్చాయి కూడా ఒకసారి చూపిస్తాను, చాలా సంతోషంగా ఉంది. మీకు షేర్ చేయాలబ్బా, చూడండి. ఇవి నేను ఒక ప్రీవియస్ వీడియోలో వేశాను, మీరు చూడొచ్చు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే. ఇవన్నీ కూడా చక్కగా మొలకెత్తాయి. వీటికి సరిపోతుంది ఈ కంటైనర్, ఇది బ్లాక్ టబ్ కదా, దీనికి మంచిగా సాయిల్ ఇచ్చాను నేను. సో అలాగే ఇంకా కొంచెం పెరిగేంత వరకు బనానా ఫెర్టిలైజర్ ఇస్తాను, అలాగే పెరిగిన తర్వాత తప్పకుండా దీనికి నేను ఫెర్టిలైజర్స్ ఎన్పికే ఫెర్టిలైజర్ అనేది ఇస్తేనే కాయల సైజ్ కానీ చక్కగా పెరుగుతుంది అన్నమాట. సో భలే వచ్చింది కదా. ఇది వచ్చేసి అవకాడో ప్లాంట్ అండి, ఇది నేను టెరా ఆర్గానిక్స్లో తీసుకొని వచ్చాను. ఎంత బాగా పెరుగుతుందో అసలు ఈ మొక్క, అందరూ చెప్తారు ఇది చాలా అంటే ఇందులో విటమిన్ ఈ అనేది చాలా రిచ్గా ఉంటుందంట. అన్ని విటమిన్స్ మినరల్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఇందులో. అసలు అందరూ పెంచుకోవాల్సిన మొక్క ఇది. ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అసలు ఇంత ముద్దుగా పెరుగుతుందంటే గుబురుగా చాలా బుషిగా పెరుగుతుందండి మొక్క. చిగుర్లు వచ్చేసి చూడండి, అంటే కొంచెం పెంచుదాం అనేసి నేను ఇలా వదిలేసాను. దీనికి సపోర్ట్ ఇచ్చి కట్టాలి. ఇంకా చాలా ముద్దుగా ఫ్రెష్ ఆకులు వస్తున్నాయి. ఎప్పుడైతే ఎన్పికే ఫెర్టిలైజర్ నేను ఇచ్చానో మొక్కకి అసలు ఎంత హ్యాపీగా పెరుగుతుంది అబ్బా ఆకులు అన్నీ కూడా. ఇది కొన్ని రోజులు అసలు పెరగల మొక్క, ఏమైందో తెలియదు. సో నేను మళ్ళీ దీనికి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగా పెరుగుతుంది. దీన్ని మీరు అవకాడో మొక్కను కూడా మీరు తప్పకుండా అందరూ పెంచుకోవచ్చండి, అందుకని నేను షేర్ చేయాలనిపించింది ఇది. సో ఇది ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు షేర్ చేస్తాను. చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్లాంట్ అనమాట. దీనికి వచ్చే కాయలు అనేవి మనం అట్లీస్ట్ రోజుకి ఒకటైనా తీసుకోవాలంట. సో అది చూసారు కదండి ఇవాళ వీడియోని, షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఇది. అయితే మీరు ఈ జూలైలో ఇలాంటి విత్తనాలు వేసుకోవచ్చు, వర్షాలు ఆగిపోయి చక్కగా ఇప్పుడు మీరు సీడ్స్ వేసుకోవచ్చు. అలాగే మొక్క పెరిగే కొద్దీ కావాల్సిన ఫెర్టిలైజర్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి, తెచ్చుకునేవి తెచ్చుకోవాలి, చక్కగా పెంచుకోవాలి, ఫ్యూచర్లో మంచి హార్వెస్ట్ తీసుకోవాలి. నాలాగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే ఎన్పికే ఫెర్టిలైజర్స్ కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ నేను మీకు నంబర్ ఇస్తున్నానండి వీడియోలో. అండ్ అలాగే సీడ్స్ ఏమైనా మంచి మంచి ప్రొడక్టివిటీ ఉన్న సీడ్స్నే వేసుకోవాలి, క్వాలిటీ సీడ్స్ని, అప్పుడే మంచిగా చక్కగా జర్మినేట్ అవుతాయి, పెరుగుతాయి, అన్ని వాతావరణ పరిస్థితులను కూడా అవి తట్టుకోవాలి కదా. సో అదనమాట. అండ్ అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, మీ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా మరిన్ని మొక్కలు పెంచడానికి ఇంకా ఎక్కువ వర్కౌట్ చేయాలనిపిస్తుంది నాకు కూడా. అండ్ మీకు కూడా అలానే అనిపిస్తుంది, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసి చూడండి తప్పకుండా, ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అవుతారు. నేచర్కు ఆ యొక్క అద్భుతమైన శక్తి ఉంది అదనమాట. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నేను మీ జ్యోతి, అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నాసుక్ నో బాగుంది.